అలా జరగడానికి వీల్లే. ఆ మూగవాడి కోసం ఇంతమందిని అన్యాయం చేసిపోవడానికి వీల్లే. సుధాకర్ గారు, ఈ పరిస్థితిలో గోపి పక్కనే ఉండడం ఎంతైనా అవసరం. నీ అవసరం నాటక సమాజానికి ఉంది, నిన్ను నమ్ముకున్న మాకు ఉంది. తాత, ఆ మూగవాడి సేవకు అవసరమైతే డబ్బిచ్చి మనిషిని పెట్టు. ఆ పని మీరే చేయండి. డబ్బిచ్చి మరో కొత్త నటిని పిలిపించుకోండి. తాత, ఇంతకాలం నీ కోసం నీ ప్రేమ కోసం ఎన్నో త్యాగాలు చేశా, కానీ ఆఖరికి నిన్నే త్యాగం చేయలేదు. నువ్వు సర్వనాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోలేదు. ఆ మాట నా పట్ల సానుభూతితో అంటే ధన్యవాదాలు. అంటే నీ పట్టు విడవ అన్నమాట. ఇది కేవలం పట్టుదలే అయితే ఎప్పుడో విడిచిపెట్టేదాన్ని. ఏమైనా సరే సంస్థను విడిచిపెట్టడానికి వీల్లేదు. గోపి కోసం నా సర్వస్వాన్ని, అవసరమైతే నా ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కానీ రాధ, నువ్వు ఈ నాటక సమాజాన్ని వదిలిపెట్టలేదు. అగ్రిమెంట్ ఉంది, దాని మీద నీ సంతకం ఉంది. అది సిరాతో రాసుకున్న ఒప్పందం, ఇది మనసుతో పెన వేసుకున్న అనుబంధం. అయినా పని నాన్నగారు చూసుకుంటారు. వస్తాను. నమస్తే. రావు, వెళ్ళి దశరథరాయని పిలుచురా, అర్జెంట్. నీ విన్నదంతా నిజమేనా? దేని గురించి నాన్నా? నీ గురించి, నాటక కంపెనీ గురించి. నన్ను అడగకుండానే అర్థం చేసుకుంటారనుకున్నాను నాన్న. రాధ, అభిమానానికి సేవలు చేయడానికి ఒక హద్దు ఉంది. ఆ మాట సుధాకర్ గారితో చెప్పాను. ఇన్నాళ్ళు కళని అభిమానించాను, నాటక రంగానికి సేవ చేశాను. ఈనాడు నేను నమ్మిన వ్యక్తికి, నన్ను నమ్ముకున్న వ్యక్తికి సేవ చేసుకుంటున్నాను. తప్ప కవిత్వం చెప్పడం తెలికేనమ్మా, కానీ దాంతో కడుపు నిండదు. ఇప్పటికి నిండింది చాలు. చూడమ్మా, కలవాళ్ళు కాలక్షేపం కోసం నోరులేని జంతువుల్ని పోషిస్తారు. అలాగే నీకంత అభిమానమే ఉంటే ఈ నోరులేని మనిషికి కాస్త తిండి పెట్టు, పోషించు. అంతేగాని నీ బ్రతు. నాన్నకే తెలీదు, ఉద్రేకం లేదో మాట్లాడు అంతే. అవును గోపి, నాన్న అలాంటి వాడు కాదు. గోపి, ఇవన్నీ మనసులో పెట్టుకో గోపి. గోపి, నాన్నను క్షమించు గోపి. గోపి, నా మొక్కు చూసి నాన్నను క్షమించు గోపి. నాన్న వచ్చి క్షమాపణ చెప్పు. ఏమిటి, కన్న తండ్రిని నన్ను క్షమాపణ చెప్పమంటావా? కాదు, తప్పు చేసిన మనిషిని తల వంచుకోమంటున్నాను. తండ్రే కాదు, దేవుడైనా సరే నా భర్తను అవమానించే హక్కు ఎవరికీ లేదు. భర్త ఎప్పటి నుంచి? నేను హృదయాన్ని ఆయనకు అర్పించినప్పటి నుంచి, నువ్వు మనసారా మమ్మల్ని ఆశీర్వదించినప్పటి నుంచి. నాన్న, పెళ్లికి సంఘం పెట్టిన గుర్తు మంగళసూత్రం, స్త్రీ పెట్టుకున్న గుర్తు మనస్సు. నువ్వు నీ నోటితో ఈ పెళ్లి ఒప్పుకున్నావా లేదా? ఆ రోజులు వేరు, ఆ పరిస్థితులు వేరు. ఎందుకని? ఆయనకు మాట పోయిందనేగా. నలుగురు ముందు నా మెళ్ళో తాడి కట్టిన తర్వాత ఈ ప్రమాదం జరిగింటే ఈ మాట అనగలిగి ఉండేవాడివా నాన్న? రాధ, అది తప్పని పరిస్థితుల్లో రాజీ పడటం, ఇది తెలిసి తెలిసి విషయం తీసుకోవటం. ఆ విషయం నీ ఆలోచనలో ఉంది నాన్న. మా ఇద్దరికి పెళ్లి అయిన తర్వాత ఈ ప్రమాదం నాకే జరిగింటే, ఆయన నన్ను వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకుంటే నువ్వు హర్షించేవాడివా నాన్న? కన్న తండ్రిగా నీ మనస్సు ఎంత తప్పించిపోయేది. ఆయన ఒక తల్లి కన్న పెట్టి, ఆయన్ని కన్న తల్లి కూడా ఏ లోకాల్లోనూ ఉండి తన బిడ్డకు అన్యాయం జరగకూడదని వెయ్యి దేవుళ్లకు మొక్కుకుంటూ ఉంటుంది. ఒక్కరైనా ఈ కష్టంలో ఆయన ఆదుకోరా అని ఆతృత పడుతూ ఉంటుంది. ఏ నాన్న, కాదంటావా? సమాధానం చెప్పు. మన సంతోషమే కోరుకుంటే అది ప్రేమ అనిపించుకోదు, పశుత్వం అనిపించుకుంటుంది. ఇది వరకటి కంటే ఇవాళ నా అవసరం ఆయనకి ఎంతైనా ఉంది. నోరు విప్పి మనసులోని బాధ చెప్పుకోలేరు.
ఇది కావాలని అడగలేదు. ఆడది కేవలం భర్త హృదయంలో రాణిగానే కాదు, అవసరమైనప్పుడు తల్లి కావాలి, దాసి కావాలి. నా అన్న వాళ్ళ అండ నోసుకొని ఆ దురదృష్టవంతుణ్ణి విడిచిపెట్టమంటున్నావే నాన్న. కన్న తండ్రి వయ్యుండి ఇదేనా నాకు నువ్వు చెప్పవలసిన మాట? మాట్లాడవే నాన్న, మాట్లాడవే. అమ్మా, ఇంతకాలం నిన్ను నా కన్న కూతురుగా, లోకానుభవం లేని ఒక అమాయకురాలిగా నేను చూశాను. కానీ ఇవాళ నీలో పరిపూర్ణమైన ఒక స్త్రీమూర్తిని చూస్తున్నానమ్మా. నన్ను క్షమించు తల్లి, క్షమించు నాన్న. అవునమ్మా, నువ్వు మామూలు మనిషివి కాదమ్మా, నన్ను మళ్ళీ మనిషిని చేసిన ధర్మదేవత. కళ్ళు తెరిపించావమ్మా నాన్న. సుధాకర్ గారు నన్ను బెదిరించారు, భయపెట్టారు, మన బ్రతుకుల్ని నాశనం చేస్తానని చిందులు తొక్కాడు. పేదరికంలో తలమునకలైన వాడిని, గతాన్ని తలుచుకుని వణికిపోయాను. నీకు అదే గతి పట్టకూడదని ఆరాటపడ్డాను. అందుకే నా కర్తవ్యాన్ని కూడా మర్చిపోయానమ్మా. నాన్న. అమ్మా, ఇక నేను ఎవరికి భయపడ్డమ్మా? అధికారానికి, పేదరికానికి, దేనికి భయపడ్డమ్మా?